ముఖ్యమంత్రి జగన్ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా సిద్ధమంటున్నారు మంత్రులు. పార్టీ ఉనికిని కాపాడుకునేందుకే చంద్రబాబు ముందస్తురాగా అందుకున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల విమర్శించారు. కేబినెట్ విస్తరణ ఎప్పుడనేది త్వరలో సీఎం జగన్ ప్రకటిస్తారని మంత్రి బాలినేని తెలిపారు. మంత్రివర్గంలో కొత్త వారిని తీసుకున్నా పాతవారికి పార్టీ బాధ్యతలు ఇస్తారని చెప్పారు. మంత్రివర్గ విస్తరణలో ఎవరైనా ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉండాలని తాను అందుకు రెడీగా ఉన్నట్లు తెలిపారు. మంత్రులు తీసినా కూడా పార్టీకి జిల్లా అధ్యక్షులుగానో ఏ రకంగా చేసేదానికి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎవరైతే ఈ మంత్రులు ఉన్నారో ఈ పార్టీని మళ్ళీ గెలిపించుకుంటే మళ్ళీ మంత్రులను చేస్తానని చెప్పి ఆయన ప్రకటించడం కూడా జరిగింది. ఏదైనా కానీ పార్టీ కోసం ఎవరైనా కూడా త్యాగం చేయాల్సిన అవసరం ఉంది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ విషయంలో సీఎం జగన్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ వెల్లడించారు. సీఎం ఏ బాధ్యతలు అప్పగిస్తే వాటిని తీసుకోవడానికి సిద్ధమన్నారు. సమర్థులైనటువంటి వారికి కొంతమందికి ఇప్పుడు నేను ఎన్నిక చేయడం జరిగింది. ఇంకా అనేక మంది సమర్థులు ఉన్నారు. ఒక 2.5 సంవత్సరాలు మీరు చేసిన తర్వాత ఇతరులకు కూడా అవకాశం ఇచ్చి అందరూ కూడా ప్రజలకు చేరువగా జవాబుదారీగా మన పరిపాలన చేయాలి. దానికి మీ నాయకత్వాలను మీరు కష్టపడి పనిచేయండి అని చెప్పి ఆనాడే చెప్పారు మాకు. ఆ చెప్పిన విషయాన్ని ఇప్పుడు మళ్లీ మాత్రం పునరుద్ఘాటిస్తున్నారు. కనుక 100% కేబినెట్ అంతా స్వాగతిస్తున్నాం ఆయన ఆలోచనని. 2.5 ఏళ్లకు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని, కేబినెట్ ప్రమాణ స్వీకారం రోజునే సీఎం జగన్ చెప్పారని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల తెలిపారు. మంత్రి గారు తొలి ప్రమాణ స్వీకారం రోజే హాఫ్ ఫేమ్ మార్క్ దగ్గర మళ్ళీ మారుద్దాం. మీ వీళ్ళు పార్టీకి పోతా వెళ్తారు, పార్టీ వరకు చూస్తారు. ఇందులో ఆయన దృష్టిలో పార్టీ బాధ్యత అయినా, పార్టీ కోసం పనిచేయడమైనా, అధికారంలో ఉండడమైనా అన్నీ ఒకటే. ఇది బాధ్యతే, అది బాధ్యతే, ఇది ఆన్సరబిలిటీ ఉంది, అది ఆన్సరబిలిటీ ఉంది. ప్రస్తుతం ఉన్న కేబినెట్ లో కొందరిని కొనసాగించి కొందరికి పార్టీ పదవులు అప్పగించేందుకు రెడీ అయ్యారు సీఎం జగన్. ఇప్పటికే దీనిపై ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.